संगारेड्डी जिल్లా జిన్నారం మండల కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. జిన్నారంలోని సర్వే నంబర్ 1 భూ బాధితులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మని దహనం చేశారు. ఈ సందర్భంగా బాధితులు శేఖర్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ భూములపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామన్నారు. ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం పరిశ్రమలకు కేటాయించడం సరికాదన్నారు. ఈ భూముల్లో 100% బాధితులు దళితులు ఉన్నారని, ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని మాట తప్పటం కాకుండా రైతుల భూములు లాక్కోవటం చాలా అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాగు తీసుకుని రైతులకే వదిలేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు సర్వే నంబర్ 1 బాధితులు పాల్గొన్నారు. గత 20 రోజుల నుంచి చూస్తున్నాం ఎంతో గందరగోళమైన పరిస్థితి. ఎందుకంటే ఒక్కగానొక్క మనకి ఏవైతే లావాని పట్టాలు ఉన్నాయో అది గ్రామ శివార్ మొత్తం ఒకటో సర్వే నంబర్ల 420 ఎకరాలు ఉంది. దాంట్లో రైతులు 120 ఎకరాల మాత్రమే సర్టిఫికెట్లు ఇచ్చిర్రు. గతం నుంచి కూడా చాలా మంది రైతులు పోరాడుతూనే ఉన్నారు. మేము కాస్త చేసుకుంటున్నాం, మాకు కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి దళితులు కానీ బీసీలు కానీ అడుగుతూనే ఉన్నారు. ఇంతకు ముందు ఎన్నికలల్లో ప్రభుత్వం మీ సాగు చేసుకున్నటోళ్ళందరికీ కూడా మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ 400 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు కు కేటాయించినామని చెప్పడం, ఇది రైతులను మోసం చేయడం. ఎందుకంటే కేసీఆర్ ఇవాళ పరిపాలన నడవక అతను భూములు అమ్ముకొని ఇవాళ పరిపాలన కొనసాగించాలని చూస్తున్నాడు. రెవెన్యూనే మీద పడి ఇవాళ ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి బూటకంతో రైతుల దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. అలాగే పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవడం, ఇది మనకు చాలా నష్టకరం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ప్రభుత్వమే లావాని పట్టాలను మేము పట్టాలు చేస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. ఇవాళ పట్టాలు చేసినట్టయితే ఒక్కొక్క రైతుకు 2-2 ఎకరాలు పట్టాలు అవుతుంది. ఈ లావాని పట్టాలు లేనట్టయితే చాలా మంది బతుకులు కూడా రోడ్డున పడతాయి. మేము కూడా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మేము చెప్తా ఉన్నాం. ప్రజలకు ఎవరికి తెలియదు. మేమేమన్నామంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నాం, గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజాప్రతినిధులు అయిన సరే, ఎంపీపీ గారు జడ్పీడీసీ గారు అయిన సరే, ఎమ్మెల్యే గారు అయిన సరే, కంపల్సరిగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు మాకు కావాలని ఉన్నప్పుడు కూడా ఈ భూమి అవసరం లేదు. మీరు కావాలంటే వేరే దగ్గర తీసుకోండి, ఎందుకంటే జీవనోపాధి పోయిన తర్వాత రైతులు ఇబ్బంది అవుతారు. దయచేసి కంపల్సరిగా సర్వే నంబర్ 1 భూములు యథావిధిగా వాళ్ళకు తిరిగి ఇచ్చేసేయాలి. దయచేసి ఈ కుట్రలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే జీవనోపాధి పోయిన తర్వాత రైతులు రోడ్డు మీదకి వస్తారు. కనుక ఈ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా పెద్ద మనసుతో తిరిగి సర్వే నంబర్ 1 నంబర్ జోలికి రాకుండా యథావిధిగా వాళ్లకు రైతులకు కొనసాగించట్టు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, మరి ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి తెలియజేసుకుంటాం. లేని పక్షంలో రైతులందరి కూడగట్టి మేము అవసరం ఉంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం హైకోర్టులో రిట్ చేయడం కూడా ముందుకుపోతామని చెప్పి ఈ సందర్భాన రైతుల పక్షాన ఈరోజు అఖిల పక్షాలు మిత్రులు అందరూ కలిసి వచ్చినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు.